మీరు రాజకీయాల్లోకి వస్తే ఇటువంటి బేవకూఫాలను పక్కన పెట్టచ్చు. ఏ బేవకూఫ అంటున్నావు, బూతులు మాట్లాడుతున్నావు అంటే ఇది నా ఆవేదన. నాకు ఎవరు తెచ్చి ఇచ్చేది లేదు, ఎవరు పెట్టేది లేదు. ఎందుకు అనంటే కళ్ళ ముంగట చాలామంది కార్యకర్తలను చూసినాం. కళ్ళ ముందల ఒక్కొక్కసారి తలుచుకుంటే దుఃఖం వస్తుంది, నిజంగా దుఃఖం వస్తుంది, బాధ అవుతూ ఉంటుంది. అరే మా అన్నకి ఇట్లయిపోయా, మా తమ్ముడికి ఇట్లయిపోయా, మా మామకి ఇట్లయిపోయా, మా అన్నకి ఇట్లయిపోయా, మా బాబాయికి ఇట్లయిపోయా అని అనిపిస్తుంది. ఎందుకు అంటే వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కానీ అవసరానికి నాయకుడు కండువాలు మార్చినంత ఈజీగా కార్యకర్త మార్చలేడు. కార్యకర్తను ఖచ్చితంగా హక్కున చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీదే, పార్టీదే. మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నా, రైట్. ఇవాళ వార్తా ముఖ్యాంశాలు చూస్తే, పాటబస్తీలో అమిత్ షా రోడ్ షో ఫోటోలో ఎంపీ అభ్యర్థి మాధవీలత కిషన్ రెడ్డి. ఈ మాధవీలతకు చేతులు ఎత్తి దండం పెట్టాలి. నిజంగా చూస్తూ ఉంటే, నేను కూడా ఇంటర్వ్యూ చేసిన, నిజంగా అంటే ఏమంటారు, రాన్ రాన్ రాజగుర్రం గారిగా అయినట్టు అని సామెత ఉంటే చూచారా, గట్లనే ఉన్నది. ఏంటంటే మరీ అంటే నీచమైన ప్రచారం అదైతే. నేను పోదాం అనుకున్నా, నేను కూడా పోయి ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇక మరింత ట్రోల్ అవుతుంది అనవసరంగా ఎందుకు అని చెప్పేసి ఆగాల్సి వచ్చింది. ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా ఆ ప్రచారం చేస్తూ ఉన్నది. సరే, పెద్ద పెద్ద లీడర్లు వస్తూ ఉన్నారు, చాలా మంచి నిర్ణయం, మంచి పనే, కానీ కాకపోతే దయచేసి ఇవి కొంచెం వైఖరిలో మార్పు వచ్చింది. అంటే నేను ఇంటర్వ్యూ చేసిన, కేఆర్టీవీలో ఇంటర్వ్యూ ఉంది, గత నెల కింద నేను ఇంటర్వ్యూ చేసిన, ఫుల్ ఫ్లెచ్డ్గా హుందాగా చాలా చక్కగా మాట్లాడినటువంటి ఇంటర్వ్యూ అది, దాదాపు 400,000 మంది వీక్షించారు. సో విషయం ఏంటి అని అంటే, మతి తీమితం కోల్పోతే కనుక ఎట్లయితే చేస్తారో అట్లనే చేస్తున్నట్టు వ్యవహారం అయితే చూస్తూ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ ఏర్పడతా ఉన్నది, ఆ డోల్ కొడతా ఉన్నది, ఆ డోల్ కొట్టడానికి అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. ఆ డోల్ చూస్తే అసలు చాలా ఆశ్చర్యపదం అనిపిస్తుంది. సరే, చేసే పనులు చేయండి అమ్మా, హామీలు ఇవ్వండి, భరోసా ఇవ్వండి ప్రజలకి, మీరు ఏమనుకుంటున్నారో అది వ్యక్తపరచండి. ఈ డోళ్లు కొడితే, ఈ డప్పులు కొడితే, లేకపోతే ఒక సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ కొన్ని కార్యకలాపాలకు తెరలేపితే నీకు ఓట్లు పడవు. ఇది ఒక రాజకీయ నాయకుడు ఒక సెగ్మెంట్, అంటే ఒక ఊపు కోసం తీసుకొచ్చినటువంటి అంశాలు ఇవన్నీ తప్పించి, అంటే ఒక హవ నడవాలి. లీడర్ అంటే ఇట్లనే ఉంటాడు, లీడర్ అంటే డోళ్లు కొట్టుడు, డప్పులు కొట్టుడు, చెప్పులు కుట్టుడు, దోషలేసుడు, ఛాయబెట్టుడు కాదు. ఆ ఛాయ పెడుతున్నా, నేను బతుకు మారుస్తా, నీకు హోటల్ పెట్టిస్తా, నువ్వు టీ కొట్టు పెట్టుకున్నావు, నీకు పెద్ద బడా హోటల్ కట్టిస్తా, 5-స్టార్ హోటల్ కట్టిస్తా అన్న భరోసా నువ్వు ఇవ్వాలి. పోయో తుడుకు తుడుకు తుడుకు, వీళ్ళు రోజు దోషలేస్తున్నట్టు, ఇలా బతికే దోషలేసే బతకన్నట్టుగా అన్ని పార్టీల వాళ్ళు, అటు బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు, ఇంకా ఎంఐఎం వాళ్ళు, ఇంకా అన్ని పార్టీలు వాళ్ళు దోషలేస్తూ ఉంటారు. పోయి ఆ పక్కన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా వైసీపీ లీడర్లు, టీడీపీ లీడర్లు పోయి దోశలేసుడు, పునుగులు పెట్టుడు, పూరీలేసుడు. అరే మీరు పునుగులేస్తారు, దోశలేస్తారు, పునుగులు పెడతారు, ఇడ్లీలు పెడతారని కాదు, ఆ ఇడ్లీలు పెట్టడం బతుకు మారుస్తామని చెప్పురా నాయన. నువ్వు ఇడ్లీ పెడతావు అన్నా, వచ్చేడానికి నువ్వు ఇడ్లీ పెద్ద పెట్టు, హోటల్ పెట్టినవు, నీకు ఒక 2-స్టార్ హోటల్ పెట్టిస్తా, ఒక 3-స్టార్ హోటల్ పెట్టిస్తా, ఒక 5-స్టార్ హోటల్ పెట్టిస్తా, ఆ స్థాయికి నేను తీసుకొని పోతా అన్న భరోసా. అయ్యి ఏమున్నా ఫోటోల కోసం ఇట్లా తీయాలి, ఇట్లా దోషేయాలి, ఏమంటది దోషేసింది, దోషేసి ఇది మర్రేయాలనా, ఇది మర్రేయాలనా అని అడుగు. ఈ మర్రేసుడేందో, తిరిగేసుడేందో, ఉల్టపల్ట చేసుడేందో, ఏం అర్థం కాని పరిస్థితి. దయచేసి చేతులు వచ్చి మొక్తా ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి, మీరు చెప్పులు కుట్టేటోళ్ళ దగ్గర పోయి చెప్పులు కుడుతున్నట్టు యాక్టింగ్ చేయకండి, బూతులు వస్తూ ఉన్నాయి కానీ యాక్టింగ్లు బంద్ చేయండి. మీరు ఏం చేస్తూ ఉంటారు, పోయి ఓ ఊర్లల్లో అయితే ఇక్కడ ఏమంటారు, అది జాలాటి ఉంటుంది, ఆడి పోయి స్నానం చేస్తూ ఉంటే ముసలోళ్ళకు శివుడు ఇస్తూ ఉంటారు, చిన్నపిల్లలకు కడుగుతూ ఉంటారు, స్నానం పోస్తూ ఉంటారు, రోజు వచ్చి చేస్తావా? నువ్వు రోజు వచ్చి చేస్తేనే ఆడు స్నానం చేసుకుంటావు పోరాడు, నువ్వు రోజు వచ్చి చేస్తేనే ఆ ముసలమ్మ శివుడు ఈదుకుంటుంది, రోజు వచ్చి చేస్తాను భరోసా అయ్యి మరి గవి అయ్యి. అరే ఫోటో పోజులకు లేకపోతే స్టంట్లకు మీరు రాజకీయాలు చేయకండి దయచేసి, ఇది ప్రజలు గమనించాల్సినటువంటి అంశాలు. అమ్మ నేను చెప్తా ఉన్నా, మీ పిల్లగాని కింద కడిగండి కదా, వాడు రోజు వచ్చి కడగడు. అమ్మ ముసలమ్మ నీకు ఏదో వచ్చి భరోసా ఇస్తుంది కదా, వాడు రోజు వచ్చి చేయడు.
నీది నువ్వు ఆలోచించుకో, నీది నువ్వు ఆలోచించుకొని నీ ఓటును నువ్వు వినియోగించుకోవాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కలిగించినటువంటి అత్యున్నతమైనటువంటి ఆయుధం ఏదైనా ఉంది, పదునైన ఆయుధం ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో, మన భారతదేశంలో మనకు కలిగించింది అని అంటే అది ఓటు. కొన్ని కొన్ని కంట్రీస్లలో అసలు ఇంకా దయాదీన స్థితిలో ఉన్నాయి. మన ఎంటైర్ భారతదేశానికి, భారతదేశ ప్రజలకు కలిగించినటువంటి పదునైన ఆయుధం, ఒక కత్తి కంటే కూడా పదునైన ఆయుధం, ఒక నిప్పు కంటే కూడా వేడెక్కి ఉన్నటువంటి ఆయుధం ఏదైనా ఉంది, వేడెక్కి ఉన్నటువంటి రగులుతున్నటువంటి శక్తి దేనికైనా ఉందంటే అది ఓటుకు మాత్రమే. ఆ ఓటుకు మాత్రమే కార్లలో తిరిగేటటువంటి, ఏసీ కార్లలో తిరిగేటటువంటి, లగ్జరీ కార్లలో తిరిగేటటువంటి, లగ్జరీ విల్లాలలో ఉండేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇవాళ మీ పూరిగుర్చ దారికి వచ్చి మిమ్మల్ని కాళ్ళు మొక్కి ఏలు మొక్కి అవ్వా అమ్మా అయ్యా అక్క ఓటేయండి అని అడుగుతున్నావు అంటే అది ఓటుకున్న పవర్.